కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిజామాబాద్ జిల్లాకు చేరుకుంది. కమ్మర్పల్లి మండలం హాసకొత్తూరు గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా స్థానికులకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బ్రోచర్లు, బుక్లెట్స్, క్యాలెండర్లను నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ ఆవిష్కరించారు. మరి కిరాణం షాపు గిరిని కోసం తీసుకున్నాము. చిన్నగిరిని ఉన్నా కానీ పెద్దది తీసుకుంటామని గిరిని కోసం లోన్ తీసుకున్నాము. మేము షాపు నడుస్తుంది, గిరిని షాపు రెండు నడుస్తాయి. మోదీకి కృతజ్ఞతలు. నేను పిఎం కిసాన్ల నిధిలో నేను కూడా సభ్యునందుకు చాలా ఆనందపడుతూ సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నా. దీనికి ప్రధానమంత్రి గారి మోడీ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ప్రతి ఏటా పిఎం కిసాన్ యోజన కింద 6,000 రూపాయలు ప్రతి రైతు ఖాతాలకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ పథకం కింద ప్రతి రైతులు, మన గ్రామ రైతుల తరఫున మోడీ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించినటువంటి అధికారులకు కృతజ్ఞతలు. పిఎం కిసాన్ నిధి కింద సంవత్సరానికి 6,000 చొప్పున ఇంతవరకు 13 సార్లు 30,000 రూపాయలు వచ్చినవి. 15 సార్లు వస్తే 30,000 సమాయం. ఇట్టి పైసలతో నేను పురుగుల మందులు, విత్తనాలు, ఎరువులు కొంటున్నాను. అదీగాక కొంటున్నాను. కిసాన్ నిధితో